పెద్దలు కమలాపురం శాసనసభ్యులు మరి ఆయన చారిటబుల్ ట్రస్ట్ అయిన రవీంద్రనాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 100 బెడ్స్ మరి అదేవిధంగా 80 కాన్సన్ట్రేటర్స్ అంటే సుమారుగా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా 20 లక్షల రూపాయల వ్యయంతో మరి ఇవాళ కడపకు అతి సమీపంలో ఉండే ఈ హజ్ భవన్లో ఈరోజు ఇక్కడ కోవిడ్ ట్రాన్సిట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం మరి పూర్తిగా 20 లక్షల రూపాయల వ్యయంతో సుమారుగా 100 బెడ్లు కాన్సన్ట్రేటర్స్ ఫ్యాన్స్ అన్నీ కూడా డొనేట్ చేయడం నిజంగా చాలా సంతోషం. నిజంగా పెద్దలు ఈ రవీంద్రనాథ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఎందుకంటే మనం అందరం కూడా చూశాం ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఆక్సిజన్ లేనందువల్ల మరి బెడ్స్ దొరక్క ఎంతమంది ఇబ్బంది పడ్డారు అనేది మనకు అందరు కూడా స్పష్టంగా తెలిసిన విషయం. ఈ హజ్ భవన్ ఏదైతే గత ఫస్ట్ వేవ్లో కూడా ఇక్కడ ఒక కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి సుమారుగా 300 బెడ్స్తో మరి చాలా విజయవంతంగా ఇక్కడ ఈ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించడం జరిగింది. సెకండ్ వేవ్లో కూడా ఎంతో ఉపయోగపడడం జరిగింది ఈ కోవిడ్ కేర్ సెంటర్. కానీ ఆక్సిజన్ లేనందువల్ల మరియు ఎందుకంటే ఈ సెకండ్ వేవ్లో పేషెంట్స్కి అంతా కూడా ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ అవసరం పడడం వల్ల మరి ఇక్కడ ఈ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ కావాల్సిన పరిస్థితిలో మరి ఇవాళ ముందుకు వచ్చి కమలాపురం శాసనసభ్యులు గారు మరి 80 కాన్సన్ట్రేటర్స్ అంటే ఇప్పుడే చెప్పినట్టుగా 80 కాన్సన్ట్రేటర్స్ ఉన్నా కూడా దానికి ఒక కాన్సన్ట్రేటర్ నుంచి 2 బెడ్లకు ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. దాంట్లో సుమారుగా 120 నుంచి 150 బెడ్లకు మనం ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించినందుకు పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి, మన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకందరికీ, కుటుంబ సభ్యులకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను.